నమస్తే అన్న, అందరికి నమస్కారం. సౌదీ నుంచి విమానంలో హైదరాబాద్ కు వస్తూ ఉన్న తెలంగాణ వ్యక్తిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. వివరాలకి వెళితే సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి హైదరాబాద్ కు శ్రీలంక మీదుగా వస్తూ ఉండగా మార్గం మధ్యలో తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణలపైన తెలంగాణ వ్యక్తిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన 49 ఏళ్ల తెలంగాణ వ్యక్తి విమానంలో మొదటి వరుసలో కూర్చొని ఉన్నాడు. క్యాబిన్ నుంచి ఎయిర్లైన్స్ ఇచ్చే దుప్పటి ఏదైతే ఉందో ఆ యొక్క దుప్పటిని ఇవ్వమని బాలిక తల్లి కోరడంతో కాదనలేక దుప్పటి తీసి ఇచ్చానని చెప్పి తల్లి చెప్పడంతోనే బాలిక పైన ఆ యొక్క దుప్పటి కప్పానని చెప్పి తన ఇద్దరు కూతుర్ల కంటే తక్కువ వయసు ఉన్న బాలిక పట్ల ఆమె పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పి కుటుంబానికి ఫోన్ చేసి ఆ యొక్క తెలంగాణ వ్యక్తి వివరించాడు. శ్రీలంకలో పోలీసులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కూడా తన పైన ఎలాంటి తప్పుడు నివేదికలు రాలేదని చెప్పి తన భర్త తనతో చెప్పినట్లు అతని యొక్క భార్య వెల్లడించింది. అలాగే ప్రవాస కుటుంబానికి సౌదీలోని సామాజిక కార్యకర్త అబ్దుల్ రఫీక్ అండగా నిలిచాడు. నిష్పాక్షిక విచారణ కోసం శ్రీలంకలోని భారత హైకమిషన్ ను సంప్రదించాడు. పోలాస్ అక్బర్ సాయంతో శ్రీలంకలో న్యాయవాదులను కూడా సంప్రదిస్తూ ఉన్నట్లు రఫీక్ గారు వెల్లడించారు. అలాగే ఇక తెలంగాణ వ్యక్తి సేఫ్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ యొక్క కుటుంబంతో కలవాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని కోరుకుందామన్నా, నేను ఎటువంటి దురుద్దేశం కానీ లేకపోతే నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఆయన వివరించాడు. మరి తప్పొప్పులు ఏవో పోలీసులే విచారణ చేసి న్యాయమైతే జరపాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.